డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం అనుసరించిన తీరు మంచిది కాదని అందుకే హైకోర్టు ప్రభుత్వానికి ఆ విషయంలో మొట్టికాయలు వేసిందని రిపబ్లికన్ పార్టీ ఇండియా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జిత్తుగా నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కృష్ణవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు జిల్లా ఈరోజు ఈ కిరణంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో మరి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి ఆయనకి పాలాభిషేకం అలాగే పుష్పాభిషేకం చేయడం జరిగింది ఎందుకు అంటే గత కొద్ది రోజుల గతంలో మరి వైజాగ్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే మరి డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణ్యంగా బట్టలుడదీసి ఒక పిచ్చోడి కింద క్రియేట్ చేసి లేనిపోటువంటి నిందలతో ఆయన్ని ఎంతో అవమానించారు ఆయన ఎంతో చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదువుకుని ఒక ఒక మంచి పొజిషన్లోకి వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ మరి అటువంటి ఆయన్ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మాస్కులు లేవు శానిటైజర్లు లేవు అని అడిగిన పాపానికి ఆయన్ని కుల వివక్షతతో మరి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ చేసిన కారణంగా ఆయన కొన్ని రోజుల తర్వాత రోడ్డు మీదకి వస్తే నువ్వు తాగేస్తున్నావో నువ్వు మతి లేదు నీకు సీమితం లేదు అనేటువంటి ధోరణిలో పోలీసు వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దళితుడనే చూడకుండా మరి ఎంతో హింసించి ఆయన్ని చిత్రహింస చేయడం మన అందరం చూసాం మరి అటువంటి పొజిషన్లో మరి ఇటీవల మరి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటంటే ఈ యొక్క కేసుని వాళ్ళ కాకుండా సిబిఐకి అప్పగించడం మాకెంతో గర్వించదగ్గటువంటి విషయం ఈ యొక్క సిబిఐ రాష్ట్రం మీద నమ్మకం లేక సీబీఐకి దాన్ని అప్పగించడం అనేది మేము ఎంతో గర్వించదగ్గ విషయం ఈ విషయంలో ప్రతి దళిత సంఘాలు కూడా ప్రతి చోట కూడా అనేక ధర్నాలు చేసి మరి ఎంతో పోరాటాలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి సంచలనమైన తీర్పు ఇచ్చిన ప్రకారంగా మరి మేము ఎంతో మా సంఘాలన్నీ కూడా మరి మేము గర్వించి ఈరోజు మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే మాకు న్యాయం జరిగిందని అలాగే మరి ఈరోజు మేము ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది